15 అడుగులో లోతులో ఉన్న చిన్నారి చందును రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో చిన్నారి చందును రక్షించడానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 9 గంటలు దాటింది, చిన్నారి చందు బోరువావిలో పడిపోయి. అప్పటి నుంచి కూడా నిరంతరాయంగా చందుకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా కెమెరాను పంపించి చిన్నారి చందు కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు అధికారులు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా చందును బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. బోరుబావిలో కెమెరాను పంపించగా రికార్డైన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. చిన్నారి తల మనకు కనిపిస్తోంది, కదలికలు కనిపిస్తున్నాయి. అందరిలో ఒకే ఉత్కంఠ, చిన్నారి చందు ఎలా ఉన్నాడో మనం చూస్తున్నాం. చందు ఎలా ఉన్నాడో స్క్రీన్ మీద చూస్తున్నాం. చిన్నారి కదలికలు చాలా స్పష్టంగా కెమెరాలో కనిపిస్తున్నాయి. చిన్నారి పడ్డ బోరుబావిలోకి కెమెరాను పంపించి దృశ్యాలు రికార్డ్ చేశారు. బాలుడికి సంబంధించి మనకు తల అనేది కెమెరాలో చాలా క్లియర్గా కనిపిస్తోంది. తల వెంట్రుకలు కాస్త మట్టితో ఉన్న చిన్నారి చందు తల స్పష్టంగా కనబడుతోంది. బాలుడి కదలికలు అయితే కనిపిస్తున్నాయి. చిన్నారి చందు బోరుబావిలో ఎలా ఉన్నాడు? 9 గంటలు గడిచిపోతుంది. చిన్నారి కేవలం వయసు 2 ఏళ్ళు, అభవిష్యం తెలియని పసివాడు లోపల ఎలా ఉన్నాడో అన్న బాధ కోట్లాది మందిలో కనిపిస్తుంది. బోరుబావిలోకి కెమెరాను పంపించి చిన్నారి చందు కదలికలు కూడా రికార్డ్ అయ్యాయి. బోరుబావిలో తాజాగా చిన్నారి చందుకు సంబంధించి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. బోరుబావిలో చందు తల చాలా స్పష్టంగా కనబడుతుంది. తల వెంట్రుకలు కెమెరాలో కనబడుతున్నాయి. గంటలు గడుస్తున్నాయి. ప్రతి ఒక్కరిలో ఒకే ఆందోళన, చిన్నారి చందు ఎలా ఉన్నాడు? రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటికి పూర్తవుతుంది? అధికారులు చందును క్షేమంగా ఎప్పుడు బయటకు తీసుకొస్తారు? కోట్లాది మందిలో ఒకటే ఆందోళన, ఒకటే ఉత్కంఠ. గంటలు గడుస్తున్న కొద్దీ ఆందోళన పెరుగుతుంది. చిన్నారి చందు తల్లిదండ్రులతో పాటు కోట్లాది మంది చందు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నారు. దాదాపు 400 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. అధికారులు కూడా కేవలం ఒకే పద్ధతి కాకుండా 2 పద్ధతుల్లో చిన్నారిని కాపాడే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. రోబోటిక్ హ్యాండ్ సహాయంతో పైనుంచి చిన్నారిని బయటకు తీసుకురావడమా, లేక సమాంతరంగా తవ్విన 20 అడుగుల లోతులో ఉన్న గోతి ద్వారా బోరుబావి టన్నెల్ను చేరుకొని చందును రెస్క్యూ చేయడమా అనేది జరుగుతున్న ప్రయత్నాలను బట్టి తేలుతోంది. ప్రొక్లేనర్తో బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల లోతులో తవ్విన గుంతలో నుండి బోరుబావి టన్నెల్ను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. కొద్ది గంటలుగా కూడా ఆ రాయిని డ్రిల్ చేస్తున్నారు. సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. అశోక్, బోరుబావిలో పడిన బాలుడు చంద్రశేఖర్ను బయటికి తీసేందుకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి స్టేజ్లో సున్నప్రాయ అడ్డుదగ్గలతో కొంత ఆలస్యం అవుతోంది. ఇటు వర్షం రావటం వల్ల కొంత ఇబ్బంది కలిగింది. ప్రస్తుతం తల్లిదండ్రుల ఆందోళన అంతకంతకు కూడా పెరుగుతోంది. తల్లి అయితే
ఏడు గంటల నుంచి బిడ్డను చూడక అల్లాడిపోతుంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా బిడ్డను ఎప్పుడు తీసుకొస్తారని కనిపించిన వాళ్ళందరినీ కూడా దీనంగా అడుగుతున్నారు. పోలీసు అధికారులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు తమ బిడ్డను ఎట్లయినా అప్పగించాలని. ఇటు కలెక్టర్తో పాటు ఎస్పీతో పాటు ఇక్కడ ఉన్న మంత్రులు అందరూ రంగంలో దిగిన బిడ్డని తమకు అప్పగించమని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళైతే ఇప్పటికీ కూడా కొంత హోప్ అయితే ఇస్తూ మాత్రం తీవ్రమైన ఆందోళనలో ఉంది. తండ్రి పరిస్థితి అయితే ఇంకా మరింత ఇబ్బందికరంగా ఉంది. ఎవరైనా సరే కాసేపు బిడ్డ కనపడకపోతే నల్లాడిపోతాం, అలాంటిది బోరుబావిలో పడిన పిల్లవాడు ఇన్ని గంటలైనా కూడా ఏమయ్యాడో తెలియకపోవడంతో తల్లిలో ఆందోళన చూడొచ్చు. తల్లి అనూష ఉన్నారు. ఈ సమయంలో మిమ్మల్ని పలకరించడం చాలా ఇబ్బందికరమే, చాలా బాధాకరమే, కానీ మీ బిడ్డ క్షేమంగా రావాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా మొక్కుతూ ఉన్నారు, అందరు దేవుళ్ళకు మొక్కుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? తల్లి మాట్లాడలేకపోతుంది. ఎట్లాగ అమ్మమ్మ ఉన్నారు ఇక్కడ, అమ్మ చెప్పండి అమ్మా. ఏం చెప్పలేదు అంటే వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళందరూ చేస్తున్నారమ్మా, మీరు కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఏమని రిక్వెస్ట్ చేస్తారు? ఆమె మాట్లాడలేని పరిస్థితుల్లో తల్లి ఉంది, తీవ్రమైన ఆందోళన ఆ తల్లి ముఖంలో కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు. ఏమీ చెప్పలేకపోతుంది, ఏమీ మాట్లాడలేకపోతుంది కుటుంబ సభ్యులు కూడా. మీరేమవుతారండి వాళ్ళకి? మాకు కుందురుతండి, మాకు కుందురుతి చూడటానికి వచ్చాము, టీవీలో చూసి చూడటానికి వచ్చాము. 9 వచ్చాము, పిల్లగాన్ని బయటకు తీసుకునేంత వరకు మేము యాడికి పోము, ఏమే ఉంటాం. తల్లి పరిస్థితి చూస్తుంటే మాకే బాధ వేస్తుందమ్మా, ఏం చెప్తారు? బాధగానే ఉంది, మాకు కూడా బాధగానే ఉంది. మేము అన్ని దేవుళ్ళకు మొక్కుంటానే ఉన్నాం, బిడ్డ క్షేమంగా బయటకు రావాలని చెప్పుకుంటున్నాం, అది మేము కోరుకుంటాం. మీరందరూ స్వీకరించి దాని బిడ్డను బయటకు తీసే మార్గం చెయ్యండి. ఎంతో మాట్లాడుతున్నదంతా కూడా చందుకి బంధువులు అవుతారు వీళ్ళందరూ కూడా. తల్లితో పాటు బంధువులంతా కూడా వర్షంలో తడుస్తూనే చందు కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రకంగా వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మమ్మ కూడా అదే రకంగా దీనంగా ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తుంది బిడ్డ కోసం. ఏ నిమిషంలో ఏ వార్త వస్తుందో కూడా తెలియని పరిస్థితి, ఏ నిమిషంలో ఏమవుతుంది, తమ బిడ్డ పరిస్థితి ఏంటి అని వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్న దృశ్యాలు చూడొచ్చు. తల్లిని అందరూ కూడా ఓదారుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. తల్లి చాలా ఆవేదనలో ఉంది, చాలా ఆందోళనలో ఉంది, చాలా బాధలో ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ కూడా రాకూడదు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం తల్లి అనూషకు వచ్చింది. తన చిన్నారి కొడుకు, చిన్నారి బిడ్డ ఈ విధంగా బోరుబావిలో తన కళ్ళ ముందే పడిపోవటం అనేది తల్లి తట్టుకోలేకపోతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా తల్లిని ఓదార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మాట్లాడించే ప్రయత్నం చేశాము. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో మాట్లాడించడం అనేది పద్ధతి కాదు, అయినా కూడా ఆ తల్లి ఆవేదనను జనాలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఆమెను మాట్లాడించే ప్రయత్నాలు చేశాము. ప్రస్తుతం తల్లి కొంత సొమ్మసిల్లిపోయి పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏడ్చి ఏడ్చి ఇప్పటి వరకు బిడ్డ కోసం ఆవేదన చెందిన తల్లి చివరికి కొంత సొమ్మసిల్లి పడిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పక్కనున్న వాళ్ళంతా కూడా ఆమెకి ఓదార్చే ప్రయత్నం చేశారు ఇప్పటి వరకు. ఇప్పుడు కొంచెం చూడొచ్చు వాళ్ళ అమ్మ, ఎవరైతే అనూష వాళ్ళ అమ్మ ఆమెని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. చాలా బాధాకరమైన దృశ్యాలు ఇవి. చివరి నిమిషంలో ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. బిడ్డ పరిస్థితి ఏంటి, లోపల ఉన్న బిడ్డ క్షేమంగా తీసుకురావాలని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అలాంటి తరుణంలోనే ఆ బిడ్డకి ఏమవుతుందో అని ఆ తల్లి ఇప్పటివరకు కూడా తీవ్రమైన ఆందోళన చెంది చివరికి మంచం మీద పడిపోయిన దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏ క్షణాన్ని ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆమె ఆవేదన చెందుతుంది. అట్లాగే ఆమె కుటుంబ సభ్యులు, పిల్లవాడి అమ్మమ్మను కూడా మనం దృశ్యాల్లో చూస్తున్నాం. అంటే అనూష వాళ్ళ తల్లిని దృశ్యాల్లో చూస్తున్నాం, మిగిలిన బంధువులందరినీ కూడా దృశ్యాల్లో చూస్తున్నాం. తల్లి ప్రస్తుతం తల్లి మాట్లాడే పరిస్థితుల్లో లేదు, అట్లాగే తండ్రి కూడా మాట్లాడే పరిస్థితుల్లో ఎక్కడా కూడా లేడు. కొడుకు కోసం ఇప్పటివరకు ఎదురు చూసిన తల్లి ప్రస్తుతం పూర్తిగా మాట్లాడని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఏ రకంగా ఉందో కూడా దృశ్యాలు చూడవచ్చు. చాలా బాధాకరమైన పరిస్థితి అని చెప్పాల్సి ఉంటుంది. ఏ తల్లికి రాని కష్టం ఇప్పుడు ఈ తల్లికి వచ్చింది. చిన్నారి కొడుకుని దాదాపు ఇన్ని గంటల నుంచి చూడలేక తల్లి
కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు, ఇప్పటివరకు ఏడ్చి ఏడ్చి చివరికి మంచం మీద పడిపోయిన దృశ్యాలు కూడా మనం ఒకసారి చూస్తూ ఉన్నాము. తల్లి పరిస్థితి ఏంటి అనేది ఎవరు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటివరకు ఓదార్చే ప్రయత్నాలు చేశారు, కానీ అన్ని ప్రయత్నాలు చేసినా కూడా బిడ్డను తెచ్చివ్వమని ఆ తల్లి అడిగిన ప్రశ్నకు ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. ఇది పరిస్థితి ప్రస్తుతం. ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం సీసీ ఏదైతే కెమెరా ఉందో కెమెరాను కూడా లోపలికి పంపించి బాలుడి పొజిషన్ ఏంటనేది చూసే ప్రయత్నం చేశారు, కానీ పైన మట్టి పడిపోవడం వల్ల కెమెరాకు కూడా బాలుడి ఆకారం అనేది కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది, ఇంకెంతసేపు జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మధ్యలో సున్నపురాయి తగలటం వల్ల ఆపరేషన్ చాలా ఆలస్యంగా సాగింది, ఆ తర్వాత వర్షం వల్ల మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఎప్పటికైనా సరే దేవుడి కరుణించి పిల్లవాడు క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటూ ఉన్నాం. చిన్నారి చందు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బోరుబావిలో ఉన్న చిన్నారి చందు కదలికలను కెమెరా ద్వారా రికార్డ్ చేశారు. మనం కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్లో చిన్నారి చందు తల అనేది క్లియర్గా కనబడుతుంది, కదులుతూ ఉంది. చిన్నారి తల కదులుతూ ఉంది, కెమెరాలో దృశ్యాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. చిన్నారి కదులుతున్నాడు, చిన్నారి క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ముగుస్తుందా, చిన్నారి ఎప్పుడు బయటకు వస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ 15 అడుగుల లోతులో పడ్డ చిన్నారి ఎలా ఉన్నాడు అనే ఉత్కంఠ అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. దీంతో కెమెరాను బోరుబావి లోపలికి పంపించి చిన్నారి చందు పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం జరిగింది. మనం కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చాలా స్పష్టంగా చూడొచ్చు. చిన్నారి కదలికలను మనం కెమెరాలో స్పష్టంగా గమనించవచ్చు. చిన్నారి చందు తల ఊపుతున్న దృశ్యాలు మనం కెమెరాలో చూడొచ్చు. చందు కదలికలను కెమెరా రికార్డ్ చేసింది. బోరుబావులోకి కెమెరాను పంపించి చందు పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్లో మాత్రం చందు తల కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇంకా కూడా ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది. అధికారులు అయితే ఇప్పటివరకు కూడా అదే హోప్తో ఉన్నారు, పిల్లవాడిని క్షేమంగా బయటికి తీసుకొస్తామని. ఆపరేషన్ అయితే అంతకంతకు లేట్ అవుతూనే వస్తుంది, ఇంకా ఎంతసేపు పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అటు తల్లి పరిస్థితి మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు TV9 స్క్రీన్ పైన తల్లి అనూషను చూసాము, మనం మాట్లాడిచ్చే ప్రయత్నం చేసినా కూడా ఆమె మాట్లాడలేకపోతుంది. ప్రస్తుతం సొమ్మసిల్లి పడిపోయి ఉంది. ఇప్పటివరకు కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి ఆ తల్లి కూడా చివరికి ఓపిక లేక సొమ్మసిల్లి మంచం మీద పడిపోయి ఉంది. తండ్రి పరిస్థితి అదే రకంగా ఉంది. ప్రస్తుతం బిడ్డ పరిస్థితి ఏంటనేది ఎక్కడ కూడా అర్థం కాకుండా ఉంది. కొద్దిసేపటి క్రితం అయితే కెమెరాను లోపలికి పంపించారు మరొకసారి, బిడ్డ పొజిషన్ ఏంటో చూడటం కోసం. పక్కన ఉన్న డాక్టర్లు చూడొచ్చు, ఒకసారి పక్కన ఒక డాక్టర్ నిలబడి ఉన్నారు, ఆ పక్కన SP నిలబడి ఉన్నారు, ఈ పక్కన NDRF హెడ్ నిలబడి ఉన్నారు. వాళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితం మరోసారి బాబు పొజిషన్ ఏంటనేది చూసేందుకు కెమెరాను లోపలికి పంపించడం జరిగింది. మొదటిసారి కెమెరా పంపించినప్పుడు బిడ్డ చాలా కదలికలు అనేవి కనిపించాయి, బిడ్డ కదులుతున్నట్టుగా బిడ్డ అరుపులు కూడా వినిపించడం అనేది జరిగింది. కానీ ఇందాక కొద్దిసేపటి క్రితం మరోసారి కెమెరా పంపించినప్పుడు మాత్రం కదలికలు ఏంటూ ఏమీ లేవని అధికారులు చెప్తూ ఉన్నారు. ఆ కెమెరాలో బిడ్డ ఆకారం కూడా కనిపించలేదు, ఎందుకంటే పైన కొంత మట్టి కప్పడిపోయిందేమోనని భావిస్తూ ఉన్నారు. ఇందాక వర్షం కారణంగా కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, మట్టి కొంత కదిలి బిడ్డ మీద పడినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కెమెరాకు కూడా కొద్దిసేపటి క్రితం దొరకలేదు. మొదటిసారి షూట్ చేసినప్పుడు మాత్రమే బిడ్డ తల స్పష్టంగా కనిపించింది, తల కదులుతున్నట్టుగా కూడా కనిపించింది. బాబు శబ్దాలను బాబు ఏడుపును కూడా వీళ్ళందరూ స్పష్టంగా వినగలిగారు ఆ కెమెరా ద్వారా. కానీ కొద్దిసేపటి క్రితం నుంచి మాత్రం బిడ్డ నుంచి స్పందన అనేది కనిపించలేదు, అట్లాగే బాబు ఆకారం కూడా కెమెరా కనిపించలేదు. కెమెరా మాత్రం పంపించి లోపలికి ఫెయిల్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేయటం అనేది జరిగింది. అయితే బిడ్డ పైన మట్టి కప్పడి ఉండొచ్చు, దానివల్ల కెమెరాకు దొరకపోయి ఉండొచ్చు, అయినా కూడా బిడ్డ మాత్రం సురక్షితంగా ఉన్నాడని మేము భావిస్తున్నామని ఇక్కడ ఉన్న NDRF సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ చెప్తున్నారు. ఇప్పుడు కూడా మరొకసారి లోపల కెమెరా పంపించే ప్రయత్నం చేస్తున్నారు, టార్చ్ లైట్తో లోపలికి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సాయంత్రం వరకు కూడా వర్షం రాకముందు వరకు బాబు స్పష్టంగా కనపడ్డాడు వాళ్ళందరికీ కూడా. ఆ తర్వాత నుంచి బాబు అనేది ప్రస్తుతం కనిపించట్లేదు. ప్రస్తుతం బాబు నుంచి స్పందనలు కూడా పెద్దగా వస్తున్నట్టు తెలియటం లేదని
అధికారులంతా కూడా చెప్తున్నారు. బహుశా సొంబశీలు పడిపోయి ఉండొచ్చని వాళ్ళు చెప్తున్నారు. ఆక్సిజన్ పంపించే ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నారు నిరంతరాయంగా. బాబు పరిస్థితి ఏమై ఉంటుందనేది మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పక్కన ఉన్న డాక్టర్లందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఈ పక్క అధికారులంతా కూడా మానిటర్ చేస్తున్నారు. ఈ పక్క మంత్రులతో సహా అందరూ కూడా ఇక్కడే కూర్చుని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఇది మధ్యాహ్నం బాబు పడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతుంది. ఏమాత్రం కూడా పురోగతి అనేది ఎక్కడికక్కడ ఈ గొయ్యి తవ్వారు, ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఇంతవరకు బాబును మాత్రం బయటికి తీయలేకపోయారు. మధ్యాహ్నం 3:30 గంటలకు బాబు బోరుబావిలో పడిపోయాడు. ఇప్పుడు ఈ సమయం వరకు కూడా ప్రస్తుతం బాబుని బయటికి రాలేని పరిస్థితి, అనేక రకాల ఆటంకాలు, అనేక రకాల ఇబ్బందుల నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అనేది చాలా ఆలస్యంగానే కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎంత కష్టపడుతూ ఉన్నారు అధికారులంతా కూడా, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అయినా కూడా అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా చూడొచ్చు మనం దృశ్యాల్లో ఎదురుగా ఎంత పెద్ద ఆ డ్రిల్లింగ్ చేసుకుంటూ లోపల వరకు వెళ్ళారో మనం ఒకసారి గమనించవచ్చు. దాదాపుగా డ్రిల్లింగ్ చేయటం పూర్తయినట్టుగా అనిపిస్తుంది. ఒక మనిషి దూరగలిగిన పెద్ద హోల్ అనేది అక్కడ చేయగలిగారు డ్రిల్లింగ్ సాయంతో. అది కూడా దాదాపు 2 గంటల సమయం తీసుకుంది ఆ డ్రిల్లింగ్ అనేది చేయటం కోసం. మొదట ప్రొక్లైనర్తో తవ్వారు, ఇప్పుడు కూడా డ్రిల్లింగ్ సాయంతో చేసి చేసి లోపలికి వెళ్ళగలిగారు. ప్రస్తుతం అయితే కొంత ఏదైతే బిడ్డ ఉన్న ఆ బోరుబావి దగ్గరికి, ఆ టన్నెల దగ్గరికి వీళ్ళు చేరుకున్నట్టుగా కొంత దాన్ని బట్టి పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. వాళ్ళంతా కూడా పైన వీళ్ళు పంపించిన పైప్ని కింద ఉన్న NDRF సిబ్బంది కొంత గుర్తించినట్టుగా కొంత అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకెంతసేపట్లో బాబుని తీస్తారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. అదే రకంగా కొనసాగుతూనే వస్తుంది. టార్చ్ లైట్ వేసుకుని ఆ టార్చ్ లైట్ వెలుగులోనే వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఒక NDRF సంబంధించిన ఒక సిబ్బంది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు డ్రిల్లింగ్ ఇంకా కూడా మళ్ళీ కొనసాగించాల్సి వస్తుంది. మరోసారి డ్రిల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా సమయం బట్టే అవకాశం ఇక్కడ దీన్ని బట్టి స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం 3:30కి పడిన పిల్లవాడు ఇప్పటి వరకు ఏ పొజిషన్లో ఉంటాడనేది మనం ఒకసారి గమనించవచ్చు. కెమెరాల్లో కూడా బాబు ఆకారం స్పష్టంగా కనిపించింది. బాబు ఏడుపును కూడా వీళ్ళందరూ వాయిస్ వినగలిగారు. కానీ ఇప్పటి కొద్దిసేపటి క్రితం నుంచి బాబు నుంచి పెద్దగా స్పందనలు అనేవి ఏమీ కనిపించలేదని మనం చెప్పాలి. మరి దీన్ని బట్టి బాబుకు ఆక్సిజన్ అయితే అందిస్తూ ఉన్నారు, కానీ కొంత మట్టి అనేది పైన కప్పబడటం వల్ల బహుశా బాబు అనేది కెమెరాకు ఆ తర్వాత కనిపించలేదు. కొద్దిసేపటి క్రితం కూడా కెమెరా పంపించే ప్రయత్నాలు చేశారు. మరోసారి ఇప్పుడు కూడా కెమెరా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలన్నీ అక్కడ గమనిస్తూ ఉన్నాం. పైనుంచి వీళ్ళు పనిచేస్తున్నారు, కింద నుంచి వాళ్ళు అట్లా తవ్వుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇంకా ఎంతసేపు పడుతుంది అన్నది కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెప్పలేకుండా ఉన్నాం. డ్రిల్లింగ్ అనేది అదేవిధంగా కొనసాగుతూ వస్తుంది. పైనున్న వాళ్ళు ఆక్సిజన్ని పంపిస్తున్న దృశ్యాలు, అట్లాగే లైట్ని కూడా లోపలికి పంపించారు. బిడ్డకి చీకట్లో ఉండాల్సిన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం లైట్ని కూడా పంపిస్తున్నారు పైనున్న సిబ్బంది. కిందనున్న సిబ్బంది అదేవిధంగా డ్రిల్లింగ్ను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ స్థానికులు, చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఈ నిమిషం వరకు ఎవ్వరూ కూడా ఒక అంగుళం కూడా ఎక్కడి నుంచి కదలలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా టెన్షన్తోనే బాబు కోసం ఎదురు చూస్తున్నారు. బాబు తల్లి పరిస్థితి మరింత ఆందోళనకరంగానే మారిపోయిందని చెప్పాలి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం దృశ్యాల్లో చూసాం తల్లి అనూష అని, ఆమె కుప్పగూలిపోయింది. ప్రస్తుతం మనసు మీద ఏం మాట్లాడని పొజిషన్లో ఉంది. మనం మాట్లాడించాలని ప్రయత్నం చేసాం ఆ బాధలో, కానీ ఆమె ఎక్కడా కూడా నోరు విప్పలేని పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే ఆమె తీవ్రమైన ఆందోళనలో ఉంది, కన్నీటితో ఉంది, తన బిడ్డ కోసం ఇప్పటివరకు ఏడుస్తూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లిని ఓదార్చడం మిగిలిన వాళ్ళకు కూడా చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం డ్రిల్లింగ్ కొనసాగుతున్న దృశ్యాలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఒక ఉత్కంఠ, ఆందోళన, కలవరం. అవును, క్షణ క్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. చిన్నారి చందు ఎలా ఉన్నాడు అన్న ఆందోళన పెరిగిపోతుంది. బోరుబావిలో పడిపోయిన పసివాడు క్షేమంగా తిరిగి రావాలని కన్నీరు మున్నీరవుతున్నారు కన్నవారు.
ముక్కు పచ్చలారని పసివాడు, బోసి నవ్వుల చంటి పిల్లాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? తమ బిడ్డను ఎలాగైనా సురక్షితంగా బయటకు తీసుకురావాలని మొక్కుతున్నారు చందు తల్లిదండ్రులు. క్షణక్షణానికి వినుకొండలో పరిస్థితులు మారుతున్నాయి. సహాయక చర్యలకు ప్రతికూల పరిస్థితులు అవరోధంగా మారుతున్నాయి. వర్షం కురవడంతో డ్రిల్లింగ్కు అంతరాయం ఏర్పడింది. ఏ మాత్రం తగ్గినా వెంటనే మళ్లీ పనులు ప్రారంభిస్తున్నారు. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో బోరుబావిలో పసివాడి పరిస్థితిపై తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిలో ఆందోళన పెరిగిపోతుంది. అధికార యంత్రాంగమంతా ఇక్కడే ఉంది. పసివాడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆవేదనతో ఉన్న తల్లిదండ్రులకు బిడ్డను భద్రంగా తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నారు. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు దొర్లిపోతున్నాయి. వినుకొండ పసివాడు చందు కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావిలో పడిపోయిన చందు కోసం గుంటూరు జిల్లా యంత్రాంగం అంతా కదిలింది. NDRF బృందాలు రంగంలోకి దిగాయి. గుంటూరు కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా తవ్వకం జరిగింది. బోరుబావిలో చందు పడిపోయాడు. చీకటి అంధకారం. బిడ్డ ఎప్పుడు తిన్నాడో, ఆకలితో అల్లాడిపోతూ ఉంటాడు. చుట్టూ చీకటి, కడుపులో ఆకలి. సరిగ్గా ఊపిరాడుతుందో లేదో, అమ్మా ఆకలి అని గుక్కపెట్టి ఏకధాటిగా ఏడుస్తున్నాడా? కొడుకు కోసం కన్నపేగు ఏకధాటిగా రోధిస్తూనే ఉంది. బిడ్డ క్షేమంగా బయటకు రావాలని తండ్రి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. వినుకొండ అంతా పసివాడు చందు కోసం తరలివచ్చింది. ఈ ప్రయత్నం ఫలించాలని TV9 మనసారా కోరుకుంటుంది. తొమ్మిదిన్నర గంటలవుతోంది. చిన్నారి చందు బోరుబావిలో పడిపోయి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు బోరుబావిలోకి కెమెరాను పంపించి చిన్నారి చందు కదలికలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సిబ్బంది. మొదటిసారి కెమెరాను పంపించినప్పుడు మాత్రం చిన్నారి చందు కదలికలు స్పష్టంగా కనిపించాయి. బాలుడి అరుపులు కూడా వినిపించాయి. కొద్దిసేపటి క్రితం మరొక్కసారి కెమెరాను పంపించి చందు కదలికలు తెలుసుకునే ప్రయత్నం చేశారు అధికారులు. కానీ ఈసారి మాత్రం చందు కదలికలు కెమెరాలో కనిపించలేదు. బహుశా చాలా గంటలు కావడంతో పైన కాస్త మట్టి పేరుకుపోయి చందు ఆనవాలు కనిపించకుండా పోయిండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ పెరిగిపోతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి స్థానికులు, ప్రజలు అక్కడకు చేరుకుని చందు క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. చందు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డ కోసం ఏడ్చి ఏడ్చి చందు తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. సిబ్బంది మాత్రం ఎప్పటికప్పుడు వీలైనంత త్వరగా చందును కాపాడి బయటకు తీసుకురావాలన్న ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల పాటు ప్రొక్లేనర్తో తొవ్విన గోతి ద్వారా చిన్నారి చందును చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దారిలో పెద్ద బండరాయి అడ్డుపడడంతో రెస్క్యూ ఆపరేషన్
ఆలస్యంగా కొనసాగుతుంది. అడ్డొచ్చిన రాయిని డ్రిల్లింగ్ ద్వారా తొలగించి బోరుబావి టన్నెల్ను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. కొద్ది గంటలుగా కూడా డ్రిల్లింగ్ చేస్తూనే ఉన్నారు. రెండు పద్ధతుల ద్వారా చందును రెస్క్యూ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. చిన్నారి చందును బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎంతవరకు వచ్చాయి సహాయక చర్యలు? ఇప్పటికీ కూడా ఇంకా ఆపరేషన్ అనేది అదే క్రమంలో కొనసాగుతూనే ఉంది. ఇంకెంతసేపు పడుతుంది అనేది కూడా చెప్పలేని విధంగా ఉంది. అక్కడ డ్రిల్లింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. చూడొచ్చు ఒకసారి డ్రిల్లింగ్ 5 నిమిషాల కన్నా కూడా ఎక్కువగా ఒక మనిషి చేయలేకపోతున్నాడు. లోపలికి దూరి ఆ డ్రిల్లింగ్ అనేది చేయడం చాలా కష్టంగా ఉంది. లోపల టన్నెల్ మాదిరిగా తవ్వుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు బోరుబావి అనేది కనిపించకుండా ఉంది. అది కూడా ఒక్కొక్క అంగుళం ఒక్కొక్క అంగుళం ఆ డ్రిల్లింగ్ మిషన్ సాయంతో తవ్వుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. చాలా కష్ట సాధ్యమైన పని. అయినా కూడా ఇబ్బంది పడుతూ డ్రిల్లింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ మనిషి నిలబడి ఆ డ్రిల్లింగ్ కంటిన్యూగా చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. అందువల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు సాయిల్ కూడా, అక్కడ ఉన్న మట్టి కూడా చాలా గట్టిగా ఉండటం వల్ల డ్రిల్లింగ్ చేయటం అనేది చాలా కష్టంగా మారింది. అందువల్లే మరింత ఆలస్యం అవుతూనే ఉంది. టన్నెల్ అనేది ముందుగా బోరుబావి అనేది వీళ్ళు టచ్ అయితే ఆ తర్వాత ఆపరేషన్ అనేది ఈజీగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఎంతసేపు ఇప్పటివరకు తవ్వుకుంటూ వెళ్ళినా కూడా బాబు పడిపోయిన బోరుబావి ఉందో దాన్ని టచ్ అవ్వటం అనేది కష్టంగా మారుతుంది. అది అందువల్ల ఇంకాస్త ఆలస్యం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక లోపల ఉన్న బాబు పరిస్థితి ఏంటనేది కొంత చూడాల్సి ఉంటుంది. బాబు కొద్దిసేపటి క్రితం వరకు కూడా, అంటే దాదాపు ఒక గంట క్రితం వరకు కూడా బాబు నుంచి కదలికలు అనేవి స్పష్టంగా చూడగలిగారు, వినగలిగారు. అతని అరుపులు కానీ ఏడుపులు కానీ వినగలిగారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్పందనలు అనేవి చాలా వరకు ఆగిపోయాయి. లోపల బాబు నుంచి కదలికలు అనేవి పెద్దగా కెమెరా పంపించినా కూడా కనిపించలేదు. అట్లాగే లోపల బాబు నుంచి అరుపులు కేకలు లాంటివి కూడా పెద్దగా వినిపించటం అనేది లేదు. బహుశా ఇప్పటికే ఇన్ని గంటలు అయ్యేటప్పటికీ బాబు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా అర్థం కాకుండా ఉంది. కెమెరాలు పంపించినా కూడా ఆ కెమెరాల్లో కూడా బాబు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం డ్రిల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఆ డ్రిల్లింగ్ చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. మరోసారి అన్ని విధాలా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఏ రకమైన ప్రయత్నాలు చేస్తారు అదే ప్రయత్నం ఇక్కడ కూడా చేస్తున్నారు. చూడొచ్చు పైన ఉన్న అధికారులంతా కూడా బాబు ఏ లోతు వరకు ఉన్నాడు అనేది ఒక కొలత వేసి ఆ కొలత చూపిస్తున్నారు. ఆ కొలతను మార్క్ చేస్తున్న దృశ్యాలు కూడా కింద అధికారులు బాబు ఏ హైట్లో ఉన్నాడు అనేది పైన ఉన్న వాళ్ళు కొలిచి ఒక గుర్తుని కిందికి పంపించారు. ఆ మార్క్ చేసుకున్నారు. ప్రస్తుతం మనకి ఆపరేషన్ జరుగుతున్న దానికి కరెక్ట్గా 2-3 అడుగులు పైన ఒక మార్క్ చేసుకున్నారు కింద చూడొచ్చు ఆ దృశ్యాల్లో. అక్కడ ఆ పొజిషన్లో బాబు అనేది ఉన్నాడు. అందువల్ల బాబు ఎక్కడైతే నిలబడి ఉన్నాడో అక్కడికి దాదాపు 4 అడుగులు కిందికి ఈ డ్రిల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ రంధ్రం అనేది చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నాం. ఇంకా కూడా ఆపరేషన్ అనేది అదేవిధంగా కొనసాగుతూ వస్తుంది. మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీస్ అధికారులు కానీ NDRF సిబ్బంది కానీ అదేవిధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. బాబు కదలికల కోసం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కెమెరాలు పంపిస్తూ ఉన్నారు. బాబు ఏ పొజిషన్లో ఉన్నాడో తెలుసుకునేందుకు పైనుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కిందనున్న సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తూ అదేవిధంగా లోపలికి వెళ్ళే ప్రయత్నం కిందనున్న సిబ్బంది వీళ్ళు యథావిధిగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే ఇంకా టన్నెల్ని వీళ్ళు ఎక్కడ కూడా టచ్ అనేది అవ్వలేదని చెప్పాలి. బోరుబావిని ఇంతవరకు తాకలేదని చెప్పాల్సి ఉంటుంది. అంటే మామూలుగా తవ్విన, సమాంతరంగా తవ్విన గొయ్యి నుంచి ఇప్పుడు లోపల వరకు డ్రిల్ చేసుకుంటూ వెళ్ళిందే దాదాపు 2-3 అడుగుల వరకు ఉంటుంది. దాదాపు 3 అడుగుల వరకు కూడా లోపలికి తవ్వుకుంటూ వెళ్ళారు. అయినా కూడా బోరుబావి కనిపించలేదు. అంటే బహుశా ఆ ప్రాంతంలో బోరుబావి ఒకవేళ వీళ్ళు తవ్విన చోట కూడిపోయి ఉండొచ్చు, లేదా
ఇంకా కొంచెం ముందుకుందా అన్న విధంగా ప్రస్తుతమైతే ఇంకా కూడా డ్రిల్లింగ్ కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు. ఒకవేళ బోరుబావి బాబు పడిపోయిన 15 అడుగుల వరకే ఉందా, ఇంకా కిందకుందా అన్న అనుమానాలు కూడా ప్రస్తుతం వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు సమాంతరంగా తవ్విన గొయ్యి నుంచి పైనుంచి కొలిస్తే అడుగు అడుగున్నర గ్యాప్లోనే బోరుబావి అనేది ఉంది. కానీ కిందికి మనం చూస్తే దృశ్యాల్లో దాదాపు అక్కడ మనుషులు నిలబడి ఉన్న దగ్గర నుంచి లోపల డ్రిల్లింగ్ చేస్తున్న వరకు సరిగ్గా గమనిస్తే 2.5 అడుగుల నుంచి 3.5 అడుగుల వరకు లోపలికి డ్రిల్ చేయగలిగారు. లోపలికి ఒక టన్నెల్లాగా చేసుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళగలిగారు. అంత చే తవ్వినా కూడా ఇంకా బోరుబావి వాళ్ళకి కనిపించలేదు అంటే దాన్ని బట్టి అర్థం మనం ఊహించుకోవచ్చు. బోరుబావి కరెక్ట్గా అక్కడికి వచ్చినాక కూడిపోయిందా, లేకపోతే బోరుబావి 15 అడుగుల వరకు అంటే బాబు పడిపోయిన పొజిషన్ వరకే బోరుబావి ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా చూస్తున్నారు. అయినా కూడా ఇంకా తవ్వకం మాత్రం ఎక్కడ కూడా ఆపలేదు. ఆ డ్రిల్లింగ్ అనేది యథావిధిగా కొనసాగిస్తూనే వస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. అందరికీ కూడా ఒక ఆందోళనగా ఉంది, బిడ్డ క్షేమంగా వస్తాడా రాడా అన్న ఆందోళన కూడా ప్రతి ఒక్కరిలో ఇంకా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు సాయంత్రం నుంచి ఇంకాసేపట్లో బిడ్డ బయటకు వచ్చేస్తాడు, ఇంకాసేపట్లో బిడ్డ క్షేమంగా బయటకు వచ్చేస్తాడు అంటూ అధికారులు చెప్తున్నారు. మనం కూడా అదే రకమైన వార్తలు అందిస్తూ వస్తూ ఉన్నాము. కానీ ఇన్ని గంటలు గడిచినా కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సో లోపల ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి అన్నది ప్రతి ఒక్కరిలో కూడా టెన్షన్ కనిపిస్తుంది. బిడ్డ క్షేమంగానే ఉన్నాడన్న అనుమానం కూడా కొంత కలుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు క్షేమంగానే ఉండాలని. కానీ ఇన్ని గంటల తర్వాత కూడా బిడ్డ ఆ లోపల క్షేమంగా ఉన్న పొజిషన్లోనే ఉన్నాడా అన్న అనుమానం కూడా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఎందుకంటే లోపల ఉన్నది ఒక పసిబిడ్డ, అంతా కలిపి నిండా కలిపి 2 ఏళ్ళు కూడా లేని అంటే 24 నెలలు కూడా లేని వయసు ఉన్న బిడ్డ, చిన్న పసికందు. ఆ పసికందు ఇన్ని గంటల పాటు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఆ బోరుబావిలో పడిపోయి అలాగే ఉండటం అనేది సాధ్యమేనా అన్నది కూడా ఇక్కడ అధికారులంతా కూడా చూస్తూ ఉన్నారు. అధికారుల్లో కూడా కొంత కలవరం అనేది మొదలైందని చెప్పాల్సి ఉంటుంది. ఇటు ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు దాదాపు ఇటు పత్తిపాటి పుల్లారావుకి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వీరాంజనేయులకు కానీ కలెక్టర్కి కానీ దాదాపు 12 సార్లు ఫోన్ చేయటం అనేది జరిగింది. ప్రతి నిమిషం కూడా ఇక్కడ సమాచారం ఏంటని చెప్తుంటే ఇక్కడ ఉన్న అధికారులు సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రికి ఇంకాసేపట్లో క్షేమంగా బిడ్డను బయటికి తీసుకొస్తామన్న సమాచారాన్నే ఇవ్వటం జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితం నుంచి మాత్రం ఆ రకమైన సమాధానాన్ని ముఖ్యమంత్రికి వాళ్ళు చెప్పలేకపోతూ ఉన్నారు. మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం, అన్ని రకాలుగా కూడా బిడ్డను బయటికి తీస్తామనే ఫోన్లో చెప్తూ ఉన్నారు. ఆపరేషన్ కొనసాగుతుంది. మధ్యలో ఏర్పడిన ఇబ్బందులు కానీ ఈ కారణాల వల్ల బిడ్డను తీసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, కానీ అది క్షేమంగా వస్తాడా లేదా అన్నది ప్రస్తుతం చెప్పలేము అనేది వాళ్ళు అంటున్నమాట. డ్రిల్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా టన్నెల్ అనేది ఎక్కడ కనపడకపోవడంతో ఇప్పుడే వాళ్ళు ఏదైతే ఉందో బిడ్డకు సంబంధించి టన్నెల్ను తాకటం అనేది జరిగింది. ప్రస్తుతం దృశ్యాల్లో చూడవచ్చు పైనుంచి అధికారులు కిందికి వదిలింది కూడా పైకి కనపడుతుంది. దాని ప్రకారం టన్నెళ్ళు వీళ్ళకి తగిలినట్టుగానే అర్థమవుతుంది. ఏదైతే బోరుబావి ఉందో బోరుబావిని వీళ్ళు కొంత తాకినట్టుగా అర్థమవుతుంది. అందువల్లే పై వరకు డ్రిల్లింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ దృశ్యాలు స్పష్టంగా చూస్తున్నాము. అంటే బాబు ఉన్న పొజిషన్ అనేది వాళ్ళు డ్రిల్ చేస్తున్న దానికి పైకి 2 అడుగులు అక్కడ ఒక మార్కింగ్ కూడా చేశారు. దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ మార్కింగ్ చేసిన పొజిషన్లో బాబు ఉన్నాడు. ఒక గీత లాంటిది మధ్యలో పెట్టారు, అక్కడ బాబు ఉన్నాడు. వాళ్ళు కింద డ్రిల్ చేస్తున్నారు. అందువల్ల కిందికి ఎంతవరకు డ్రిల్ చేసినా ఇప్పటివరకు రాకపోవడంతో పైన డ్రిల్ చేస్తున్న దృశ్యాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. బాబు ఉన్న పొజిషన్లో డ్రిల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. బాబు ఎక్కడైతే చిక్కుబడిపోయి ఉన్నాడో 15 అడుగుల లోతులో, ఆ 15 అడుగుల పైన ప్రస్తుతం డ్రిల్లింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న దృశ్యాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. గంటల తరబడి అదేవిధంగా డ్రిల్లింగ్ కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ బిడ్డ ఆచూకీ మాత్రం ప్రస్తుతానికి తెలియలేదు. ఇంకా ఆపరేషన్ అనేది ఇదే విధంగా మరికొద్దిసేపు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. Thank you.
నిమిషాలు గడిచిపోతున్నాయి, గంటలు దొర్లిపోతున్నాయి. చిన్నారి చందును కాపాడడానికి రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా నిర్విరామంగా కొనసాగుతుంది. దాదాపు 10 గంటలు కావస్తుంది, కానీ ఇంకా చందును బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది గంటల క్రితం కేవలం 2 అడుగుల దూరంలో చిన్నారి చందును చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక పెద్ద బండరాయి రూపంలో అవాంతరం ఎదురైంది. గత కొన్ని గంటలుగా కూడా సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. 2 పద్ధతుల ద్వారా చందును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది, అధికారులు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో బోరుబావిలో 2 ఏళ్ల బాలుడు చందు పడిపోవడం కోట్లాది మందిని తీవ్ర విషాదంలో ముంచింది. ఎప్పటికప్పుడు బోరుబావులను మూసివేయాలి, చిన్నారులు బోరుబావిలో పడకుండా కాపాడాలి అంటూ అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఓ దగ్గర పొరపాటు జరుగుతూనే ఉంది. చిన్నారుల ప్రాణాలతో బోరుబావులు చెలగాటమాడుతూనే ఉన్నాయి. గంటలు గడుస్తుంది, 2 ఏళ్ల చిన్నారి బోరుబావిలో చిక్కుకొని ఉన్నాడు. 15 అడుగుల లోతులో 2 ఏళ్ల పసికందు ఉన్నాడు. రోబోటిక్ హ్యాండ్స్ సహాయంతో చందును రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు అధికారులు. అదేవిధంగా మరోవైపు కూడా మరో ప్రయత్నం కూడా చేశారు. ప్రొక్లైన్ ద్వారా 20 అడుగుల లోతులో సమాంతరంగా పెద్ద గుంతను తవ్వి బాలుని కింది వైపు నుంచి కూడా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అందులో ఒక పెద్ద బండరాయి అడ్డు తగలడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇన్ని గంటలుగా కొనసాగుతుంది. ఈ రాయి గనక అడ్డు పడి ఉండకపోతే కొన్ని గంటల క్రితమే చందు ఈపాటికే తల్లిదండ్రుల ఒడిలో హాయిగా ఉండేవాడు. కోట్ల మంది ప్రార్థిస్తున్నారు చిన్నారి చందును ఎప్పుడు అధికారులు కాపాడతారు, చందు ఎప్పుడు బయటకు వస్తాడు, చందు క్షేమంగా ఉన్నాడు అన్న సమాచారం ఎప్పుడు వింటారు. కొంచెం లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ హీరో లెఫ్ట్ పెట్టు, కొంచెం కొంచెం లెఫ్ట్ Thank you.
అంతే ముఖ్యం. బోరుబావి టన్నెల్ను చేరుకోవడానికి అడ్డుగా ఉన్న రాయిని తొలగించడానికి గత కొద్ది గంటలుగా కూడా డ్రిల్లింగ్ కొనసాగుతూనే ఉంది. సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఈ రాయి అడ్డు తొలగిపోతే సులభంగా చెందుపడ్డ బోరుబావి టన్నెల్ను చేరుకోవచ్చు. దాని ద్వారా 15 అడుగుల లోతులో ఉన్న చెందును 20 అడుగుల లోతు నుంచి కూడా చేరుకుని క్షేమంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చాలా గట్టిగా ఉండడంతో డ్రిల్లింగ్కు సమయం పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా డ్రిల్లింగ్ ఎప్పుడు పూర్తవుతుందా, ఈ రాయిని దాటుకొని ఎప్పుడు బోరుబావి టన్నెల్ను చేరుకొని చందును రక్షిస్తారా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు, కోట్ల మంది ప్రార్థిస్తున్నారు. వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన స్థానికులు కూడా, గ్రామస్తులు కూడా అక్కడకు చేరుకుని తమ ఇంటి పిల్లాడు పడితే ఎంత బాధపడతారో అక్కడే ఉండి చందు బయటకు వచ్చే వరకు అక్కడి నుంచి కదలకుండా ఉంటాము, తమ సహాయం అవసరమవుతుందేమో, చందును కాపాడడానికి తామేమన్నా సహాయపడతామేమో అన్న ఉద్దేశంతో అక్కడకు తరలివచ్చి రెస్క్యూ ఆపరేషన్ చూస్తున్నారు. దాదాపు 400 మంది సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వీలైనంత త్వరగా 2 ఏళ్ల బాలుడు చందును బయటకు తీసుకొచ్చే ప్రయత్నాల్లోనే చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు.